నమస్తే, వెల్కమ్ టు వీనే న్యూస్. నేను రమాదేవి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రేటర్ బంజారా 320 డి అధ్యక్షులుగా పుల్లూరి ఉపేందర్ గుప్తా. టోల్ బూత్ ని ఢీకొట్టి పల్టీలు కొట్టిన అంబులెన్స్, నలుగురు మృతి. ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తాం, జి చెన్నయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, చింతల్ బస్తీ నందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య పాల్గొని మాట్లాడుతూ, బీజేపీ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయంతో ఎస్సీల వర్గీకరణ చేయాలని కంకణం కట్టుకుందని, భవిష్యత్తులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు అనే వజ్రాయుధంతోనే రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మరియు ఎస్సీ వర్గీకరణకు వత్తాసు పలికే రాజకీయ పార్టీలకు బుద్ధి చెబుతామని చెన్నయ్య ఒక ప్రకటనలో పరోక్షంగా హెచ్చరించారు. దీనికి నిరసనగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో 27/7/2022 నాడు తెలంగాణలోని 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా మరియు 2/8/2022 నుండి 12/8/2022 వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాలు, నిరసన కార్యక్రమాలు మరియు ప్రముఖులకు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు చెన్నయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీల వర్గీకరణకు బీజేపీ పార్టీ కంకణం కట్టుకుంది. తెలంగాణతో సహా అన్ని రాష్ట్రాలలో బీజేపీ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, అసలు బీజేపీ పాలిత 20 రాష్ట్రాలలో ఎస్సీ వర్గీకరణ అమలులో ఉందా అని చెన్నయ్య ప్రశ్నించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడితే అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కుట్రను తిప్పికొడతామని చెన్నయ్య అన్నారు. అదేవిధంగా తెలంగాణలో మాల, మాదిగలు మరియు ఉపకులాలు ఎంతమంది ఉన్నారో సమగ్ర సర్వే చేయుటకు ఒక కమిషన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి వైస్ చైర్మన్లు బత్తుల రాంప్రసాద్, గుడిమల్ల వినోద్ కుమార్, కన్వీనర్లు మన్నె శ్రీరంగ, మన్నె శ్రీధర్, ఎస్బి మోహన్, దాసరి సత్యనారాయణ, ఆవుల సుధీర్ మరియు మణిదీప్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా కుట్ర చేస్తుంది. ఆ కుట్రను తిప్పి కొట్టాలంటే మాలలంతా 27 తారీఖు నాడు మొత్తం 33 జిల్లాల ధర్నాలు చేయాలని పిలుపునిచ్చిందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాలలు మొత్తం కదిలి చెలో మాల చెలో ఢిల్లీ 2 తారీఖు నుండి 12 తారీఖు వరకు ధర్నాలు నిరాలోచించలు చేపట్టాలని ఓ అడ్వకేట్ సంఘం, న్యాయవాదులు, మేధావులు మాలల ద్వారా మీరు కదిలి రాని లేకపోతే ఎస్సీ వర్గీకరణ బిల్లును అడ్డుకోవాలని కూడా, ఎస్సీ వర్గీకరణ బిల్లును అడ్డుకోకపోతే మనం బాగున్నదని వ్యతిరేక పోరాట సమితి పిలుపునిస్తుంది. అదేవిధంగా మాయావతిని కానీ అన్ని రాష్ట్రాలలో ఎంపీలను అందరితో కలిసి నిమ్మరాటాలు ఇచ్చి మనం అడ్డుకోవాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఎంతవరకైనా బతికున్న దినాలు బిల్లు పెట్టకుండా మనం పోరాటం చేయాలని వ్యతిరేక పోరాట సమితి పిలుపునిచ్చిందని కూడా కోరుతున్నాం. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రేటర్ బంజారా 320 డి అధ్యక్షులుగా పుల్లూరి అనంతలక్ష్మి ఫౌండేషన్ వ్యవస్థాపకులు పుల్లూరి ఉపేందర్ గుప్తా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ లయన్స్ భవన్లో 17వ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రేటర్ బంజారా 320 డి అధ్యక్షులుగా పుల్లూరి ఉపేందర్ గుప్తాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, పేదలకు సేవ చేయడంలో ముందంజలో ఉన్న ఉపేందర్ గుప్తను అధ్యక్షులుగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. తనను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు లయన్స్ క్లబ్ సభ్యులకు పుల్లూరి ఉపేందర్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పుల్లూరి ఉపేందర్ గుప్తా, ఉప్పల శ్రీనివాస్ గుప్తా తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సెవెంటీన్త్ ఇన్స్టలేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రేటర్ బంజారాకు విచ్చేసిన మన ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు మాతో
చాలా మా బావగారైతారు మొదటి నుండి కూడా తను సేవా తాత్పర్యం కలిగిన వ్యక్తి రాజకీయాల కంటే ముందు కూడా సేవా కార్యక్రమాలను సోషల్ రెస్పాన్సిబుల్ చేసే వ్యక్తి మాకు ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం ఈ రోజు మా టీమ్ కొత్తగా ఎన్నికబడిన టీమ్ అనంతకృష్ణ గారు సెక్రటరీ గారు రాజశేఖర్ గారు ట్రెజరర్ గారు మేము ఫ్యూచర్ లో చాలా ప్రోగ్రామ్స్ సొసైటీకి నీడీ ప్రోగ్రామ్స్ అని చేయాలనుకుంటున్నాము డయాబెటిస్ కార్యక్రమం అయితేంది క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఐ క్యాంప్స్ ఇలా చాలా కార్యక్రమాలు దీనికి సంబంధించి మా సీనియర్స్ తో కలుపుకొని కమిటీస్ ను ఏర్పాటు చేసి దీనికి కావాల్సిన ఫండ్ డొనేషన్ కమిటీని కూడా ఫామ్ చేసి ఈ 365 డేస్ లో క్లబ్ ను చాలా ఎత్తుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తున్నాను గ్రేటర్ బంజారా 17th రిజిస్ట్రేషన్ అధ్యక్షునిగా గ్రేటర్ బంజారా అధ్యక్షునిగా ఉపేందర్ గారు వాళ్ళ టీం అందరూ కలిసి నేను కంగ్రాచులేట్ చేస్తూ ఇయాల లైన్స్ క్లబ్ అంటే ఒక 105 సంవత్సరాల చరిత్ర గల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఉండుకుంటూ ఒక సేవా దృక్పథం తోటి ఒక దోస్తాన్ తోటి ఏర్పడిన సంస్థ ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ లక్షలాది మంది మెంబర్షిప్లతోటి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20,000 మంది లైన్స్ మెంబర్స్ తోటి ఒక సేవా దృక్పథం తోటి పనిచేసుకుంటూ ముఖ్యంగా సేవలో భాగం ఏంటంటే ఒక కంటి ఆపరేషన్ ఎవరైనా గరీబ్ వాళ్ళు ఉన్నారంటే కంటి ఆపరేషన్ చేసుకునే శక్తి లేని వాళ్ళకి నేనున్నానని ఒక దేవునిలాగా లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో 1000 మందికి 100,000 మందికి కంటి ఆపరేషన్లు చేసిన సంస్థ లైన్స్ మెంబర్ అనగానే ఒక దేశంలో ఒక సైనికునిలాగా ప్రతి ఒక్కరు కూడా ఏ క్లబ్ కూడా ధీటుగా లేకుండా లైన్స్ క్లబ్ అనేది నంబర్ వన్ క్లబ్ ఇది ఈ క్లబ్లో కొత్తగా కూడా చాలామంది కూడా జాయిన్ అయ్యి వాళ్ళ సేవను కూడా దీంట్లో ఈ క్లబ్లో కూడా చేయాలని చెప్పి ఈ సంవత్సర కాలంలో ఉపేందర్ గారు ఒక మంచి సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తి ఎందుకంటే డోయేలీ ఎంతోమంది గరీబులకు అన్నదానాలు చేసుకుంటూ గాంధీ హాస్పిటల్ దగ్గర కావచ్చు క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కావచ్చు చాలా హాస్పిటల్లో రోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద బ్రహ్మాండంగా ఒక నేను ఉన్నానని చెప్పేసి గరీబులకు ఆకలి తీర్చుకునే ఒక అన్నదాత అటువంటి నాయకుడే ఈరోజు ప్రెసిడెంట్ కావడం ఇంకా సేవా దృక్పథంతో ఇంకా ఎన్నో రాబోయే కార్యక్రమాలు కూడా చేయాలని ఆకాంక్షిస్తూ కంగ్రాచులేట్ చేస్తూ అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్ శాంతినగర్లో అంగరంగ వైభవంగా ఘటాల ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాలేరు వెంకటేష్ విచ్చేశారు. ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని కత్తుల సుదర్శన్ రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 50 ఏండ్ల నుండి వంశపారంపర్యంగా నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి ఘట ఊరేగింపును వాడవాడలా వారం రోజుల ఊరేగింపు జరుగుతోందన్నారు. పండుగ నాడు పోచమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోల్నాక శాంతినగర్ పోచమ్మ గుడి ఆధ్వర్యంలో గత 40 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాల నుంచి ఇక్కడ ఘటం కార్యక్రమం నిర్వహిస్తాం. మేము మా అమ్మవారికి ప్రతి సంవత్సరం మే ఊరేగింపు ఘటం ఊరేగింపు కార్యక్రమానికి సేవలు అందిస్తాం. దానికి మన బస్తీవాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారు ఇప్పుడు ఈ రోజు నుంచి గత వారం రోజుల వరకు వీధిల కాళ్ళలో బస్తీలలో తిరిగి అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి ఒక అందరిని చల్లగా చూడాలని కోరుకుంటూ వరదలు వచ్చి చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అమ్మవారి శాంతింపజేయాలని కోరుకుంటూ నెక్స్ట్ సండే రోజు వచ్చే సండే రోజు బోనాల కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారిని స్వాగతంపే కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత రంగము మన బలిగంప ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత అమ్మవారిని సాగనంపుడు మళ్ళా సాగనంపే కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ డే సో మండే రోజు అమ్మవారి కళ్యాణం ఉంటుంది కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు కూడా చేకూరాలని కోరుకుంటూ జై మాంకాళి.
కర్ణాటక లోని ఉడిపి జిల్లాలో అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. వర్షపు నీరు బురద కారణంగా అంబులెన్స్ అదుపు తప్పి టోల్ బూత్ ని ఢీకొట్టినట్టుగా అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సీసీ ఫుటేజ్ తో పాటు జరిగిన ఘటనపై ఒక డాక్టర్ ట్వీట్ చేశారు. ఉడిపి జిల్లా కుందాపూర్ సమీపంలో ఉన్న శిరూర్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ సహా రోగి ఇద్దరు అటెండర్లతో అంబులెన్స్ వెళుతుండగా రోడ్డుపై బొర్లుకుంటూ అక్కడే ఉన్న టోల్ బూత్ ని బలంగా ఢీకొట్టింది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా ఈ ప్రమాదంలో నలుగురు స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. ఈ షాకింగ్ యాక్సిడెంట్ మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పాత పాలసీని తీసేసి కొత్త పాలసీ విధానాన్ని ఏర్పాటు చేయడం సమంజసం కాదని లక్ష్మణరావు అన్నారు. ఈ సందర్భంగా నారాయణగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పాత పద్ధతిని అవలంబించాలని, కొత్త పద్ధతి పాలసీ ద్వారా కాంట్రాక్టర్లు రోడ్డుపైకి వచ్చే దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 450 మంది ఉన్న డిపార్ట్మెంట్ లోని మనుషులు నూతన పద్ధతి ద్వారా 200 మందికి ఎన్నుకోవడం జరుగుతుందని, మిగతా 250 మంది రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతుందని వాపోయారు. ఇంజనీరింగ్ చీఫ్ విభాగం వారు మరోమారు ఆలోచన చేసి పాత పాలసీని అవలంబించాలని లేదా నూతన పాలసీ అమలుపై తమతో మరోమారు చర్చించాలని తెలిపారు. లేని పక్షంలో పక్షపాత బుద్ధిని వైఖరిస్తే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వాటర్ వర్క్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత మీరు కొత్త పాలసీ ఏది తీసుకొచ్చినా కూడా దానికి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. ఆ విషయంలో మమ్మల్ని పిలిచి సంప్రదించి ఈరోజు వరకు ఏదైతే కాంట్రాక్టర్స్ బోర్డు మొత్తంలో పనిచేసిందో వాళ్లకు రావాల్సిన పేమెంట్ 5 వరకు మాకు ఇప్పించండి. ఇప్పించిన తర్వాత మేము ఈ కొత్త పాలసీ గురించి ఆలోచన చేస్తామని జరిగింది. దీనికి సంబంధించిన విషయాలు బోర్డు డైరెక్టర్స్, తర్వాత ఈఎంసి ఇంజనీరింగ్ చీఫ్ వారి అధ్యక్షతలో జరిగిన చీఫ్ జనరల్ మేనేజర్స్, డైరెక్టర్స్ అందరి సమక్షంలో, జనరల్ మేనేజర్ సమక్షంలో ఈ సమావేశంలో అలాంటి మినిట్స్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇంతవరకు దాని విషయంలో క్లారిటీ లేకుండా, మాకు రావాల్సిన పేమెంట్ ఇవ్వకుండా కొత్త పాలసీ తీసుకొచ్చారు. దీనివల్ల బోర్డు మొత్తంలో దాదాపు 450 మంది కాంట్రాక్టర్స్ ఉన్నారు. ఈ కొత్త పాలసీ వల్ల మాకు సుమారుగా 200 మందికే ఈ పని దొరకడం జరుగుతుంది. దానివల్ల మిగతా 250 మంది కాంట్రాక్టర్స్ రోడ్డున పడే పరిస్థితి ఉన్నది కనుక దీన్ని మేము ముక్తకంఠంగా కాంట్రాక్టర్స్ అందు కూడా దీన్ని వ్యతిరేకిస్తూ జరగబోయే పనులను కూడా జరగనివ్వద్దనే నిర్ణయం తీసుకొని ఇవాళ జనరల్ బాడీ చేయడం జరిగింది. ఇది మీకు తెలియపరుస్తుంది. నాంపల్లి నియోజకవర్గం హమ్మద్ నగర్ డివిజన్లో దళిత బంధు పథకంలో భాగంగా నూతన వాహనాలు లబ్ధిదారులకు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జనాబ్ జాఫర్ హుస్సేన్ మిరాజ్, అహ్మద్ నగర్ డివిజన్ కార్పొరేటర్ షనవాజ్ సిద్దకి, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇంజనీర్, వార్డు సభ్యులు కె అనిల్ కుమార్, లబ్ధిదారులు గుంటి రాజీవ్, డోముల విజయ్ కుమార్, బి రాములు, ఏ ప్రియాంక, మీనా ప్రియాంక, నీలం. ఈ సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి దళిత లాభాలు వచ్చినా మొట్టమొదటి అందజేసేది అహ్మద్ నగర్ డివిజన్ కని ఎమ్మెల్యే తెలిపారు. అహ్మద్ నగర్ కార్పొరేటర్ షనవాజ్ సిద్దికి మాట్లాడుతూ ఇంకా మరెన్నో దళిత బంధు అప్లికేషన్లు ఇచ్చినట్టు అవన్నీ కూడా తొందరలోనే అయ్యేటట్టు దగ్గరుండి సమీక్షిస్తామని కార్పొరేటర్ తెలియజేయడం జరిగింది. ఇందులో కీలక పాత్ర పోషించిన వార్డు సభ్యుడు అనిల్ కుమార్కి బస్తీవాసులు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బస్తీవాసులు అహ్మద్ నగర్ డివిజన్ వాసులు రవికుమార్, జి రామచంద్ర, ఎస్ రాజయ్య, డి అర్జున్రావు పాల్గొనడం జరిగింది. రామ్లుమా ఎవరు ఆనందం రాములు రామ్మా ఫస్ట్ గా సయ్యద్ నగర్ కే గుల్గుజీ కర్ రే ఎమ్మెల్యే సాబ్ కు హమారే రామ్లు సాబ్ తాలియా మారో భాయి తాలియా इधर देखो रामलू साहब उधर देखो इनका उनका नहीं अभी అర్హత గల జంటలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని కోరారు. కాన్పుల మధ్య ఎడం పాటించాలని సూచించారు. ఉత్తమంగా సేవలు అందించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా కలెక్టర్ సన్మానం చేశారు. కాయకల్ప అవార్డు పొందిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగులను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్, ఉప వైద్యాధికారులు శోభారాణి, చంద్రశేఖర్, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిత్యావసర సరుకులు అయిన పాలు, పెరుగు, బియ్యం వంటి ఆహార పదార్థాలపై 5% జీఎస్టీ పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తుందని, వెంటనే ఈ వ్యతిరేక విధానాలను ధరల పెంపులను వెనక్కి తీసుకుని ధరలు తగ్గించాలని, లేని పక్షంలో బీజేపీ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నిరసన ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తూ, కేంద్ర ప్రభుత్వం పెంచిన అధిక ధరల వ్యతిరేక చర్యలకు నిరసన తెలుపుతూ కోరుట్ల పట్టణ మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుట్ల ఆర్డీఓకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రైతు సమితి జిల్లా అధ్యక్షులు చీటీ వెంకట్రావు, ఎంపీపీ తోటనారాయణ, టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్, మండల అధ్యక్షులు దారిచెట్టి రాజేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమిది పవన్, కోరుట్ల టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గుడ్ల మనోహర్ మరియు ఇతర కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రకరకాల పట్టులు వేస్తూ ప్రజలు నడి పిలుస్తున్నది. తెలంగాణ మీద అయితే సవేత్ తల్లి ప్రేమ చూపుతున్నది, మా తెలంగాణను ఎన్నో విధాలుగా నష్టపరుస్తున్నది. ఎవరైతే పారిశ్రామికవేత్తలు, ఆదాని అంబానీలకు మన ప్రజల సొమ్మును దోచిపెడుతూ ప్రజలందరినీ తీవ్రంగా నష్టపెట్టి ఏమైనా అడిగిన వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించి దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్నారు. ఇలా మొన్ననే బండి సంజయ్ గారు దేవుడన్నా మోడీ దేవుడన్నా నువ్వు దేవుడు అన్నాడు. ఏం దేవుడు, చిన్నపిల్లలు తాగే పాల మీద, పెరుగు మీద కూడా ఇలా జిఎస్టీ విధించారు. బంగారం మీదనేమో ధనికులు కొనే బంగారం మీద, వజ్రాల మీదేమో 3% 2.5% వేసి ఇలా 5% పన్ను పాలు పెరుగు మీద ఇలా వేసిండ్రు. పేదోడు పాలు తాగే పరిస్థితి కూడా లేదు. దానికి ఇలా ఇక్కడ ఉన్న కొంతమంది బీజేపీ నాయకులు అలా నరేంద్ర మోడీ కొమ్ము కాస్తూ ఏమంటారు అంటే, ప్యాకెట్ల మీద ఉన్న వాడికి పన్ను వేస్తున్నారు, మిగతా వాడికి వేస్తున్నారంటే, ఇలా గుర్చెలు ఉండేటోళ్ళు కావచ్చు, రేగుల షెడ్లో ఉండేటోళ్ళు కూడా ఒక చిన్న 10 రూపాయల పాల ప్యాకెట్ కొనుక్కొని బతికే పరిస్థితి ఉన్నది ఈరోజు. అట్లాంటి ప్యాకెట్ల మీద కూడా 5% జిఎస్టీ వేసి ఈ ప్రభుత్వం ప్రజల నడి విరుస్తున్నది కాబట్టి మేము దీనికి మండల టీఆర్ఎస్ పార్టీ, కుట్ల పట్టణ టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము నిరసన వ్యక్తం చేసి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. ఇప్పటికైనా నువ్వు ప్రజాప్రతి వ్యతిరేక విధానాలని అవలంబించకుండా మానుకొని జిఎస్టీని రద్దుపరిచే వరకు కూడా మేము ప్రజల పక్షాన ఉండి టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పి మీ నరేంద్ర మోడీ గారిని హెచ్చరిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తూ మాల కులస్తులకు అన్యాయం చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయన ప్రయత్నాలను మాలలు తిప్పికొట్టడం ఖాయమని
తెలంగాణ మాలల ఐక్య వేదిక అధ్యక్షులు జి చెన్నయ్య ఉపాధ్యక్షులు బేర బాలకిషన్లు అన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మాలల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎల్బీ నగర్లోని అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరుతూ మంత్రి కిషన్ రెడ్డి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరకు తీసుకెళ్లడం మాలలకు అన్యాయం చేయడమేనని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు సహకరిస్తే మంత్రి కిషన్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు రమేష్ బల్వంతరావు నర్సింగ్ కిషన్ సంతోష్ జగన్ సురేష్ రాజు మోహన్ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ శివరాస్తలో అంబేద్కర్ సాక్షిగా అన్ని సంఘాలు అందరు నాయకులు కూడుకొని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని కిషన్ రెడ్డి గారు ఇంపార్టెంట్ కిషన్ రెడ్డి గారు మాట్లాడి ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని మాట్లాడిన ఘనత ఉంది. ఆయనను తిప్పికొట్టాలంటే మాలలము మాల ఉన్న ఉపకులాలు అందరూ ఏకమయ్యి ఏది 27న మన అంబేద్కర్ సెంటరు స్టార్ట్ చేసుకొని అన్ని కలెక్టరేట్ ముందల అన్ని జిల్లాలు 33 జిల్లాలలో ధర్నాలు చేసి నిమ్మరాణాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది వ్యతిరేక పోరాట సమితి. అదేవిధంగా షెలో ఢిల్లీ ఢిల్లీ కార్యక్రమాలు లక్షలాది మంది కదిలిపోయి వచ్చే నెల 5 తారీఖు నాడు లక్షలాది మంది ఢిల్లీకి జంతర మంతర కాడ ధర్నాలు రసరోకోలు చేసి ఆడ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా అడ్డుకోవాలని మాలా ఉపకులాలు వ్యతిరేక పోరాట సమితి కలిపి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా అన్ని రాష్ట్రాల ఎంపీలను కూడగట్టి ఎంపీలకు నెమరాణాలు ఇచ్చి మాయావతితో కానీ మన రామదాస్ సత్వాలయతో కానీ అందరితో కలిసి నిమ్మరాణాలు ఇచ్చి మేము ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటాం కాకుండా అని కూడా డిమాండ్ చేస్తున్నామని చెప్తున్నాం. జై భీమ్. నిర్వహించాను. మేము స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా అగ్రవర్ణ పాలకులు ఎప్పుడు ఎస్సీల మధ్య చిచ్చు పెడుతూనే ఉన్నారు. 26 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలతో సమానంగా ఎస్సీలను కూడా తీసుకురావాల్సిన బాధ్యత ఈ పాలకులకున్నాకుని ఈ వర్గాలని రాజ్యాధికారానికి దూరం చేయాలనే కుట్ర పన్ని ఎన్నో కమిషన్లు రామచంద్రరావు కమిషనే కానీ ఉషామేరా కమిషనే కానీ ఎస్సీ ఎస్టీ కమిషనే కానీ మాదిగాలు అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉన్నారని చెప్పినా కూడా ఆఖరికి సుప్రీంకోర్టు బెంచ్ కూడా చెప్పినా కూడా ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఏకమై ఈ ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి ఈ వర్గాలను రాజ్యాధికారం దూరం చేయాలని కుట్ర పన్నుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మొత్తం కూడా ఎస్సీలు మొత్తం కూడా మాలలంతా కూడా దేశం మొత్తం కూడా 2011 నుంచి ఎక్కువ సంఖ్యలో ఎస్సీలు పెరిగారు. మొత్తం అన్ని 15 రాష్ట్రాలు మొత్తం కూడా వర్గీకరణ వద్దంటుంది. 7 రాష్ట్రాలలో కూడా కానీ 2 రాష్ట్రాలు మినహాయించుకుంటే 5 రాష్ట్రాల్లో కూడా ఈరోజు మేలుకొని జరిగింది. ఈ వర్గీకరణ వాదము మొత్తం ఎస్సీ వర్గాన్నే కాకుండా 61 కులాలని కాదు జాతీయాల్లో మొత్తం 6000 కులాలు నష్టపోతాయని మొత్తం కూడా అన్ని గణాంకాలు చెప్తున్నాయి. ఇప్పటికైనా మందకృష్ణ వర్గాన్ని మేల్కోకుంటే భవిష్యత్తులో మొత్తం కూడా ఎస్సీ ఏ వర్గాల ద్వారానైతే 20 సంవత్సరాలు వెనుకబాటు చేసిండో ఆ వర్గాలని మళ్ళా తిరిగి తిప్పికొడతారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలు అందరూ కూడా రాజ్యాధికారానికి పాటుపడి అంబేద్కర్ వాదాన్ని నిలబెట్టాలని కోరుతున్నాం. జై భీమ్. ఈరోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి ఈరోజు మాల సంఘాలన్నీ కలిపి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అనే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మేమందరం కూడా దానికి చెన్నయ్య గారు చైర్మన్. మరి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో వీళ్ళు ఎల్బీ నగర్ చౌరస్తాలో మరి వర్గీకరణకు వ్యతిరేకంగా మరి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉందనే మాట ఈరోజు ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ కూడా తెలుసు 25 సంవత్సరాలుగా మందకృష్ణ లాంటి మాయరాడు మరి దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీసి మరి అనేక మందిని చిన్నభిన్నం చేసి ఇప్పటి వరకు కూడా మాలమాదిగల మధ్య సఖ్యత లేకుండా చేసినటువంటి ఆ దుర్మార్గుడు మందకృష్ణ అనే మాట మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దీనికి మందకృష్ణకు పొంత పాడుతూ
मरी बीजेपी ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరి ఎందుకో మరి మాలమాదిగలు కలుచుంటే తమ ఆటలు సాగవని మాలమాదిగలు కలుచుంటే తమ పబ్బం గడవదని మరి కుట్ర చేసి మరి మొన్నటి వరకు హైకోర్టు గాని సుప్రీం కోర్టు గాని దేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని సంఘాలని సౌసలని కూడా వర్గీకరణ చెల్లదు అని చెప్పి తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మరి కిషన్ రెడ్డి గారు ఎందుకో మాలల మీద కసితోని మాలల మీద మరాల మీదటువంటి మల దుష్ప్రచారం చేస్తూ మాలలను కించపరుస్తూ మందకిషను మొన్న తీసుకెళ్లి అమిషాకు కల్పించినాడు దేనికోసం అయ్యా వర్గీకరణ చేస్తే బాగుంటది మల మాలల్లో ఎట్లాగో మరి బాగా మనలందరిని కూడా దెబ్బతీసే పరిస్థితి ఉన్నది వాళ్ళందరూ కూడా మన పార్టీలకు వస్తలేరు కాబట్టి మందకిష్ట అన్ని పార్టీలు తిరుగుతాడు మన దగ్గరికి రాకుంటామనే కానీ మహానగర్లో మాలలందరం ఇక్కడ వచ్చి ఎస్సీ వర్గీకరణ చేయకూడదని మేమందరం కోరుకుంటున్నాము అలాగే కిషన్ రెడ్డికి అందరం మాలలం ఒకసారి గట్టిగా కబర్దార్ చేస్తూ నేను చెప్పేది ఏంటంటే ఈ వర్గీకరణకి ఎందుకు ఆయన నెత్తి మీద వేసుకుంటున్నా అర్థమైతే లేదు కాబట్టి నెక్స్ట్ టైం ఎక్కడ పోటీ చేసినా ఆయన ఓడగొడతామని ఈ ఎస్సీ వర్గీకరణ నుండి మేమందరం చెప్తున్నాం కబర్దార్ కిషన్ రెడ్డి కబర్దార్ కబర్దార్ నల్లకుంట తిలక్ నగర్ లో ఓ ఇంటి ముందర ఉన్న ఇసుక దిబ్బను తొలగించాలని ప్రజా సంఘాల పార్టీలు కలిసి ధర్నా నిర్వహించారు పలువురు నాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి ముందర ఇసుక దిబ్బ ఉండడంతో గాలి వీచినప్పుడు దాని ద్వారా దుమ్ము ధూళితో లోనికి వెళ్లి లెన్స్ ప్రాబ్లం తో తన భార్య అనారోగ్యానికి గురయ్యామని వాపోయారు తమకు ఇన్ఫెక్షన్స్ రావడంతో అనారోగ్యాలు క్షీణించిపోతున్నాయన్నారు పరిస్థితి ఉద్రుతంగా మారడంతో నల్లకుంట సిఐ ఎస్ఐ వచ్చి పర్యవేక్షించి ఇసుక దిబ్బను తొలగించడం జరుగుతుందని సర్ది చెప్పడంతో ధర్నాను విరమించారు ఈ రోజు వారాసిగూడలో జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పేదలకు నిరంతర ఉచిత వైద్యం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేస్తున్న జనహిత సేవా ట్రస్ట్ వారికి అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇక ముందు కూడా కొనసాగిస్తూ నిరుపేదలకు చేయూతగా ఉండాలని తెలిపారు ప్రజలు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీతాఫల్ మండి కార్పొరేటర్ కుమారి హేమ శ్యామల టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి డాక్టర్ శరత్ యాదవ్ ఆర్వి రమణ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ దగ్గర వెళ్ళి ఒకసారి చేయించుకుంటే డిఫరెన్స్ మీకు తెలిసిపోతుంది అప్పుడు ఎవ్రీ టైం దీనిలో రీడింగ్ చేసుకుని దాన్ని మైనస్ చేయాలా ప్లస్ చేయాలా తెలుసుకో ఒక్కసారి చేసుకొని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 15వ స్నాతకోత్సవం సందర్భంగా తెలుగు శాఖ విభాగం నుండి 2017-19 సంవత్సరం గాను తెలుగు శాఖలో శ్రీశైలం రాజమండ్రి హైదరాబాద్ 3 పీఠాలలో కలిపి అత్యధిక మార్కులు సాధించినందుకు విశ్వవిద్యాలయం గౌరవప్రదంగా బుధవారం రోజు రవీంద్ర భారతిలో రాష్ట్ర గవర్నర్ అధ్యక్షతన జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో మానవ
హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య చేతుల మీదుగా మండల అంజిబాబుకి బంగారు పథకం అందజేయడం జరిగింది. అంజిబాబుకి బంగారు పథకం అందుకున్నందుకు గాను విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు, అదేవిధంగా రిజిస్టార్ మరియు విద్యను బోధించిన గురువులు మరియు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, నా తోటి మిత్రులు అందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వి9 న్యూస్.